హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎట్లున్నారు అందరూ? నేనైతే బాగున్నా. ఇప్పుడైతే రూమ్కి వచ్చినాం మేము. మార్నింగ్ 3:00 దర్శనానికి వెళ్ళినాం. 4:30 దర్శనం అయిపోయింది. మళ్ళీ రూమ్కి వచ్చేసరికి 5 అయింది. కాసేపు పడుకున్నాం. ఇది ఎర్లీ మార్నింగ్ అన్నట్టు 8 అవుతుంది కావచ్చు. ఇక్కడ ఏంటంటే ఆర్యన్ తెచ్చుకున్న బొమ్మల్ని, అది ఇప్పుడు కాదు, ఎప్పుడు అంటే చిన్నప్పటి నుంచి ఇదే జరుగుతుంది మా ఇంట్లో. ఆర్యన్ తెచ్చుకున్న బొమ్మల్ని మా ఆయన, మా మామయ్య, మా మరుదులు, నితిన్, వెంకి వీళ్ళు కూడా ఆడుకుంటారు అన్నట్టు. వాళ్ళు కూడా చిన్నపిల్లలు అవుతారు. సో అక్కడ వాళ్ళు కాసేపు ఆడుకున్నారన్నట్టు. ఇప్పుడు మేము రూమ్ వెకేట్ చేస్తున్నాం, కిందికి వెళ్తున్నాం అన్నట్టు. అంటే పైన తిరుమల మాకు దర్శనం అయిపోయింది కదా, కింద తిరుపతికి వెళ్తున్నాం. ఇప్పుడు కింద రైల్వే స్టేషన్కి వెళ్తున్నాం. మాకు ట్రైన్ వచ్చేసి 8:15 ఉన్నది. సో మేము మళ్ళీ కిందికి వెళ్ళి రూమ్ తీసుకోవడం ఎందుకని కొంచెం లేట్గా బయలుదేరినాం అన్నట్టు కిందికి. 5:30 బస్ ఎక్కినాం కింద. సో మాకు లాస్ట్ టైం నేను బస్ జర్నీ చేసినప్పుడు నాకు ఏం అవ్వలేదు, అంత హెల్త్ ఇష్యూ ఏం కాలేదు. కానీ ఈసారి ఎందుకో హెల్త్ బాగాలేక కావచ్చేమో. కిందకి మనం బస్ ద్వారా కిందికి వెళ్తాం కదా, అప్పుడు ఏమైందంటే కింద టర్నింగ్స్ ఉంటాయి కదా, అటు ఇటు ఇట్లా ఒక పామ్ లాగా వెళ్ళిపోతుంది కదా క్రాస్లా రోడ్ అనేది. సో తిప్పినట్టు వామితింగ్ వచ్చినట్టు అయింది నాకు. మా అత్తమ్మకి ఇద్దరికి సప్పుడే కూర్చున్నామన్నట్టు. ముచ్చట పెట్టలేదు, ఏం పెట్టలేదు. మమ్మల్ని ఎవరైనా ముచ్చట పెట్టించినా కూడా వాళ్ళ మీదనే వామితింగ్ చేసుకునేటట్టు ఉన్నాం. సప్పుడక కామ్గా కూర్చున్నామన్నట్టు. మొబైల్ కూడా మా మరిదికి ఇచ్చేసిన, మా నితిన్కి ఇచ్చిన. ఇప్పుడు మీరు చూసే వీడియోస్ అన్నీ మా నితినే తీసిండే వీడియోస్, నేను ఏం చేయలేదు. సప్పుడక బస్సులో కూర్చున్నానంటే నేను మా అత్తమ్మ పక్క పక్కనే కూర్చున్నామన్నట్టు, పక్క పక్క సీట్లో. సో అత్తమ్మ సప్పుడెక్కనే ఉంది, నేను సప్పుడెక్కనున్నా. ఎవరేం మాట్లాడించినా కూడా సప్పుడెక్క కూర్చున్నాం అన్నట్టు. అంత ప్రాబ్లం అయింది అది. ఇట్లా టర్న్ బస్సు టర్నింగ్ ఇట్లా అవుతుంది కదా, అట్లా అవుతుంటే ఏదో తిప్పేసినట్టు ఏదో అద్ద అదేంటి మిర్రర్స్ ఉంటాయి కదా బస్ మిర్రర్స్, ఆ విండోస్లోకి వెళ్ళి బయట పడ్డట్టు అనిపించింది. చాలా ఘోరంగా అనిపించింది. కింద ఎప్పుడెప్పుడు వస్తుందా, బస్ స్టాండ్ ఎప్పుడు వస్తుందా అన్నట్టు ఎదురు చూసిన అన్నట్టు. ఫస్ట్ టైం చాలా ఘోరంగా అనిపించింది నాకైతే ఈ జర్నీ అనేది. సో ఇప్పుడు మీరు చూస్తున్నదంతా పైనుంచి కిందికి వస్తున్నాం అన్నట్టు బస్ స్టాండ్కి. ఇక్కడ నెక్స్ట్ మేము బస్ స్టాండ్లో దిగి, బస్ స్టాండ్ దగ్గరనే హోటల్ ఉంది, అక్కడనే మేము తినేసి రైల్వే స్టేషన్కి వచ్చినాం. ఇక్కడ అత్తమ్మకి మెడల నొప్పులు బాగా వచ్చినాయి. సో అత్తమ్మ పడుకుంది. అత్తమ్మకి ముచ్చట పెట్టడానికి ఒక ముసలాయన దొరికింది అన్నట్టు. కొంతమంది ఉంటారు కదా తొందరగా కలుపుకుంటారు అన్నట్టు, కలుపు గోలుగా మాట్లాడుకుంటారు కదా కొంతమంది, తొందరగా క్లోజ్ అయిపోతారు అన్నట్టు. మా మమ్మీ, మా అత్తమ్మ ఇద్దరు అంతే. అంటే ఎవరన్నా మంచిగా మాట్లాడితే వాళ్ళు కూడా మంచిగా మాట్లాడతారు, కొంతమంది అంతా ఫ్రీ అవ్వరు తొందరగా. సో మా అత్తమ్మ ఉన్న మా మమ్మీ కొంచెం సేమ్ తొందరనే ఫ్రీ అయిపోతారు వాళ్ళు ముచ్చట పెట్టడానికి.
సో ఇక్కడ మా మామయ్యను ఆర్యన్ ఇద్దరు ఆడుకుంటున్నారు. మా మామయ్యకును ఆర్యన్కి ఎట్లా అంటే ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఆడుకుంటారు, చాలా ఫ్రీగా ఉంటారు అన్నట్టు. వీళ్ళు మా ఆర్యన్ ఉన్న మా మామయ్య వాళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ కంటే బాగా ఎక్కువ అన్నట్టు వాళ్ళు. సో మా మామయ్య మంచిగా ఆడిపిస్తాడు పిల్లల్ని. అది ఆర్యన్ అని కాదు కానీ ఎవరు ఏ పిల్లలైనా మా మామయ్యకి పిల్లలంటే బాగా ఇష్టం. అందరు పిల్లల్ని అందరు మనోళ్ళే అని అనుకుని ఆడిపిస్తాడు అన్నట్టు. నాకు బాగా ఇష్టం మా మామయ్య అంటే ఆ విషయంలో బాగా ఇష్టం నాకు. సో ఇక్కడ ఆర్యన్ ఉన్న మా మామయ్య ఇద్దరు ఆడుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే బాగానే సేపు ఒక 1 అవర్ ఏమో వెయిట్ చేసినాం ట్రైన్కి, అంటే ట్రైన్ మూవ్ అవ్వనీకి 9 ఏమో మూవ్ అవుతుందంట. సో అంతసేపు ఏం చేయాలని వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు, ఆర్యన్ మా ఆయన మా మరుదులు వాళ్ళందరూ. సో ఎస్కలేటర్ ఎక్కుతా అని ఏడ్చిండంట, నాకు తెలీదు, నేను లేను, నేను చక్క ఏంటి ట్రైన్లోనే కూర్చున్నా అన్నట్టు, కొంచెం బాగాలేదు. సో నేను ట్రైన్లోనే కూర్చున్నా, వీళ్ళందరూ మంచిగా తిరిగిరు అన్నట్టు. ఒక రౌండ్ వేసి వచ్చారు మొత్తం రైల్వే స్టేషన్ అంతా. సో ఇది మేము థర్స్డే ఏమో ఇంటికి వచ్చినాం. ఫ్రైడే రోజు మేము సత్యనారాయణ నోముకున్నాం అన్నట్టు. సో వదిన వాళ్ళు అన్నయ్య వాళ్ళు వాళ్ళు మేము థర్స్డే వస్తే వాళ్ళు ఈవినింగ్ ఏమో వచ్చారు థర్స్డే ఈవినింగ్. సో ఇది ఫ్రైడే రోజు మార్నింగ్ అన్నట్టు. పనులన్నీ చేసుకొని టక్కటక్క చేసుకొని ఇది సత్యనారాయణ అంటే ఫోటో పెడతారు కదా సత్యనారాయణ తన ఫోటో. సో ఆ ఫోటో అనేది అందులో పెట్టుకుంటాం కదా పీఠ, ఇది సత్యనారాయణ పీఠ అన్నట్టు. సో దీన్ని పుదించుకోవాలన్నట్టు మంచిగా బొట్లు అవన్నీ పెడుతున్నాం ఇప్పుడే.
ఇక్కడ నెక్స్ట్ సత్యనారాయణ పీఠ డెకరేషన్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వంటలు చేస్తున్నాం. ఆ ఫంక్షన్స్ అప్పుడు అందరం కలిసి వంటలు చేస్తాం కదా, బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ నేను చల్ల చేస్తున్నా. తెలంగాణలో చల్ల అంటారు, మజ్జిగ అంటారు కదా, సో అది చేస్తున్నా. బటర్ మిల్క్ అని అంటారు కదా అది. ఇక్కడ మా మామయ్య ఇంకా మా రిలేటివ్స్ వీళ్ళు వంట చేస్తున్నారు. మేము కట్ చేసి ఇస్తే వాళ్ళు వంట చేస్తున్నారు అన్నట్టు. అందరం కలిసి పనులు చేస్తే భలే అనిపిస్తుంది అండి, బాగా అనిపిస్తుంది. నాకైతే చాలా ఇష్టం, అందరం కలిసి పనులు చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇది నెక్స్ట్ పూజ అయిపోయిన తర్వాత తీర్థం ఇస్తారు కదా, ప్రసాదం తీర్థం. సో అక్కడ మా వెంకీ ఉన్ను, మా ఆయన అన్నట్టు. మీరు గుండెలో గుర్తుపట్టిర్రు లేదు, కొంచెం ఫేస్ కట్స్ అనేవి కొంచెం చేంజ్ అవుతాయి కదా గుండె అయినాక. సో వీళ్ళందరూ ఇంటి దగ్గర వాళ్ళు చుట్టాలన్నట్టు. సో వ్రతం అయిపోయింది కదా, కొబ్బరికాయలు కొట్టడం, పసుపు కుంకుమ వేయడం అలాంటివి అక్కడ జరుగుతున్నాయి. సో అందుకే అందరూ ఒక్క దగ్గర ఉన్నారన్నట్టు. ఇంకేంటంటే మా అన్నయ్య మా నేను చూస్తే అప్పుడప్పుడు పాపం అనిపిస్తుంది, ఎందుకంటే పాపం వాడు వానికేటనే పోతే అసలు ఇక ఉండదు. అయితే వైశాన్ని ఉంటుంది, లేకపోతే ఆర్యనని ఉంటాడు, ఎప్పుడు ఎవరిని ఒకరిని ఎత్తుకొనే ఉంటాడు వాడు. సో ఇక్కడ వ్రతం అనేది అయిపోయింది. నేను వ్రతం జరిగేటప్పుడు ఏం వీడియో తీయలేదు, ఎందుకంటే నా వీడియో అనేది నా ఫోన్ అనేది ఆర్యన్ దగ్గర ఉంది. సో నేను ఎలాంటి వీడియో తీయలేదు. ఇక్కడ లాస్ట్ పూజ అయిపోయింది, మాకు ఏంటంటే ప్రసాదం పెడుతున్నారు అయ్యగారు. సో ఇదే ఇక్కడ ఏమైందంటే అయ్యగారు పువ్వు ఇచ్చిండు అన్నట్టు. ఎప్పుడైనా సరే నాకు హెయిర్ ఉండేది కదా, జుట్లో పెట్టుకునేదాన్ని. ఈసారి పువ్వు ఇస్తే ఏం చేయాలో అర్థం కాలే. మా మామయ్య చూడండి, చెవిలో పెట్టుకో ఏం కాదని అట్లా సైకిల్ ఇస్తుండే అన్నట్టు. సో చెవిలో పెట్టుకుండా. సో ఇదండి ఈరోజు వీడియో. మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా, చాలామంది అడుగుతున్నారు గుండు తర్వాత వీడియో పెట్టండి పెట్టండి అని. సో ఇదే అండి వీడియో, పెద్దగా ఎక్కువగా ఏం తీయలేదు. సో ఇంతే అండి ఈరోజు వీడియో. సో ఈ వీడియో ఎలా నచ్చింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.